దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 9:1 నుండి చదువుకుందాము. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిస్తుండవలేను. రాత్రి వచ్చుతున్నది, అదే అప్పుడెవడను పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. దేవుని స్తోత్రం అండి. ఇక్కడ ప్రభువుకి ఆ గుడ్డివాడు ఎదురొచ్చాడు. శిష్యులు అడుగుతున్నారు, వీడు ఎలా గుడ్డివాడై పుట్టాడు? వీడు పాపం చేశాడా? వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అని అడుగుతున్నారు. చాలామందికి ఏదన్నా సపోజ్ అనుకోకుండా జరిగింది అనుకోండి, ఒక విశ్వాసి కానీ ఒక వ్యక్తికి కానీ ఏమంటారంటే, నువ్వు పలానా పాపం చేసావు, నువ్వు జరిగింది అని త్వరగా దోషారోపణ చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులకి ఇది తగదని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియరా, ఎందుకు జరిగింది అని, ఒకవేళ పాపం చేస్తే జరిగిందా, ఎందుకు జరిగింది అని విచారణ కన్నా మనం ఆ ఉన్నవారిని కొంచెం ఊరటపరచాలని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తాను. ప్రియరా, ఆలోచించండి, దేవుని అడిగితే దేవుడు ఏమని చెప్తున్నాడు? వీడైనను, యేసు వీణైనను, వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడ్డకే వీడు గుడ్డివాడిగా పుట్టిన దేవుడు తేల్చెప్పేశాడు. అప్పుడు వాడు మౌనంగా ఉన్నారు. అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు? ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి, నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. శిలోయమని మాటకు పంపబడిన వాడిని అర్థము, వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చానని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా ఈ వాక్యంలో ఉన్నటువంటి ఈ 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఈ గుడ్డివాడు స్వస్థత పొందాడు, శిష్యులు అడగటం ఇంకా అక్కడితో ఆగిపోయారు. అయితే ఈ గుడ్డివాడు స్వస్థత పొందితే ఎవరికి బాధ కలిగిందో చూడండి. ఇక్కడ చూడండి, కాబట్టి ఇక్కడ వెళ్ళి కన్నులు ఎలా, కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును, వీడు కూర్చుండి భిక్షం ఎత్తుకునేవాడు గాడా అనిరి. వీడే అని కొందరు, వీడు కాడు అని కాడు, వీడి పోలిన మరి ఒకడని కొందరు మరికొందరు అనిరి. వాడైతే నేనే అనిను. వారు, నీ కన్నులు ఎలాగో తెరవబడిన వాడిని అడుగగా, వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు శిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను, నేను వెళ్ళి కడుక్కొని చూపొందితున్నా నేను. వాడు కరెక్ట్గా చెప్పేశాడు. వినికిడి లోపం ఉంటే, వినేటటువంటి వాడు చెవులు కనుక సరిగా ఉంటే వీడు చక్కగా చెప్పేశాడు. ఎలా తెరవబడినని వాళ్ళు అడిగారు. వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు శిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను, నేను వెళ్ళి కడుక్కొని చూపొందుతానని కరెక్ట్గా చెప్పాడు. వారు, ఆయన ఎక్కడనని అడుగగా, వాడు నేను ఎరుగను, నేను అంతకుముందు గుడ్డి అయి ఉండిన వాణిని వారు పరిశీలనకు తీసుకుని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము అది. ఎందుకంటే ఏదో ఒక లోపం పెట్టి దేవుణ్ణి అవమానపరచాలి లేకపోతే అవహేళన చేయాలనే ఉద్దేశంతో మనుషులు ఆ రోజులో దినాల్లో పరిచయలు శాస్త్రులు కానీ కొంతమంది ప్రయత్నం చేసినట్టుగా చూస్తున్నారు. కానీ వారికి ఉన్నటువంటి ప్లాన్లన్నీ కూడా దేవుడు తలక్రిందులు చేసి వారిని అవమానపరిచి అవమానానికి గురి చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే సృష్టికర్తను ప్రశ్నించడం కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని మనం శంకించడం కానీ అది మంచిది కాదని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తాను. కొంతమంది సంఘానికి వచ్చి మేలు పొందితే, సంఘానికి వచ్చి కొన్ని స్వస్థతలు జరిగితే ఎలా జరిగినాయి అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు జరగకపోవచ్చు, కానీ జరిగిన వాడినైనా సంతోషించనివ్వండి. కానీ నీవు అతని యొక్క జరిగిందని నువ్వు వేరువేరుగా నువ్వు ఏదేదో చేసి అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టడానికి ప్రయత్నం చేయొద్దని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తాను. చూడండి, యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినం విశ్రాంతి దినం. వాడు ఎలాగో చూపు పొందినో దాన్ని గురించి పరిచయులు కూడా వాని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితునని వానితో చెప్పాను. కాగా పరిచయులలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినమున ఆచరించట లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది. మరికొందరు, పాపైన మనుషుడు ఇలాంటి సూచక్రియ ఎలాగూ చేయగలడని వారు ఇట్లు వారిలో భేదము పుట్టెను. చూడండి ఎలా ఉంటుందో, దేవుడు మేలు చేస్తే
ఆ మేలు విశ్రాంతి దినాన్ని ఎందుకు చేయాలంటారు? చాలామంది ఈ ఇలాంటి పరిచయలు శాస్త్రం ఈ రోజుల్లో చాలామంది ఉంటారు. ఆదివారం సమయమున ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు నిర్ణయించాడు. విశ్రాంతి దినానికి ఆయన ప్రభు అని చెప్పాడు. విశ్రాంతి దినాన్ని అంటే వచ్చినవాడు గుడ్డివాడు స్వస్థపరిచాడు. వాళ్ళు ఏం చేయాలి? ఆ స్వస్థత కార్యం జరిగింది కనుక వాళ్ళు కూడా సంతోషించి దేవుని గణపరచాల్సింది బదులు, వాళ్ళు కూడా ఆయన నుంచి ఏదైనా మేలు జరుగుతుందా అని ఆలోచించేది బదులు ఆయన అవమానపరిచే విశ్రాంతి దినము ఈ పాపమైన మనుషుడు ఎలాగ చేయగలడని దేవునే విమర్శించడానికి వాళ్ళు మొదలుపెట్టి ఎలా ఉందో చూడని ముందు. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో అతడిని కనులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకుంటున్నావని అడుగగా వాడు, ఆయన ఒక ప్రవక్త అని. చూడండి, మనం గమనించినట్లయితే కొన్నిసార్లు దేవుడు ఎవరితో బుద్ధి చెప్పిస్తాడో వారితో చెప్పిస్తాడు. బిలాముకు బుద్ధి ఎవరితో చెప్పించాడని? గాడితో చెప్పించాడు. గాడిద నోరు లేని గార్ధపానికి నోరిచ్చి దేవుడు మాట్లాడించి బిలాముకు బుద్ధి చెప్పించినట్లుగా చూస్తున్నాం. నయమాను రౌద్రుడై ఎలీషా చెప్పడు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 మార్లు మురగమంటే వాడు రౌద్రుడై వెళ్ళిపోతుంటే ఒక సామాన్యమైన మనిషి చెప్పడం వలన అతడు వెళ్ళి మార్చుకుని మనసు మార్చుకుని యోర్దా నదిలో మునిగి అతను పసిపిల్ల దేహం వలె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. ప్రియులు ఆలోచించండి, కొన్నిసార్లు మనకి బుద్ధి రావడానికి దేవుడు ఎవరితోనైనా చెప్పించాడు. గుడ్డివాడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు ఇతను ఏమని చెప్తున్నా, ఆయన ఒక ప్రవక్త అని వాళ్ళకి బుద్ధి చెప్పినట్లుగా చూస్తాం. అప్పుడు చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రవక్త నేను, వాడు గుడ్డివాడయిండి చూపు పొందినని యూదుల నమ్మక, చూపు పొందిన వారి తల్లిదండ్రులను పిలిపించి గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూస్తున్నాడని వారిని అడిగిరి. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుతాము, ఇప్పుడు వీడు ఎలాగూ చూస్తున్నాడో మేము ఎలాడో ఎరుగుము, వీడు వీనికి ఎవడు వీని కన్నులు తెరిచను అదీను మేము ఎరుగము, వీడు వయసు వచ్చిన వాడు వానినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో చెల్లిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకుని ఎళ్ళ వానిని సమాజ మందిరం నుండి వెలివేతమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండిరని. చూడండి ప్రేర, ఇక్కడ ఆలోచించండి, పుట్టు గుడ్డివాడైన కొడుకుని దేవుడు స్వస్థపరిచి చూపిస్తే వాళ్ళు దేవుని గణపరిచే బదులు వాళ్ళ సమాజ మందిలో నుంచి వెలివేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకు స్పష్టంగా చెప్పలేకపోయారు. ఈ దినాల్లో కూడా చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉన్నవారు కూడా, లేకపోతే మంచి మంచి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు యేసు ప్రభుని వారి దేవుడిగా చెప్పుకోవడానికి వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సమాజ మందిలో నుంచి వెలివేస్తారను, లేకపోతే తక్కువగా చూస్తారను, సరైనటువంటి గౌరవం దొరకదను, లేకపోతే ఇంకేదేదో అవుతుందో లోకానుసారమైనటువంటి ఉన్నటువంటి ఆధిక్యత పొందను దేవుణ్ణి తమ దేవుడుగా చెప్పుకోవటానికి ఇష్టపడి లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా నామం నిమిత్తం మీరు ఏమైనా శ్రమ పొందినను మీరు 100 రెట్లు ఫలముండని దేవుడు చెప్పాడు. గనక దేవుని నామాన్ని మనం ఒప్పుకుని అనేక మందిని ముందు దేవుణ్ణి గణపరిచి అనేక మందికి రక్షణ కారణమవుదామని దేవుని పక్షంగా మిమ్మల్ని వేడుకొనుస్తున్నాను. ప్రేరేరు చూడండి, వీడి తల్లిదండ్రులు అందుకని అధికారుల్లో చాలామంది ఆయన మాట వినటానికి ఆయన్ని దేవుడని ఒప్పుకోవటానికి వెనక తగ్గరని సువార్తలోనే రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, వీడి తల్లిదండ్రులు తన కుమారుడు స్వస్థత పొందాడని అది స్పష్టంగా చెప్పేదానికి బదులు వీడు దీనికన్నా దేవుని నామాన్ని ఒప్పుకోవటానికి వాళ్ళు భయపడి ఆడిని ఆడగానే మాకు తెలియదన్నారు. ఎందుకంటే సమాజ మందిరంలో సభ్యత్వం కలిగి ఉంటే గొప్పగా ఎంచుకున్నారు, కానీ దేవుని రాజ్యంలో సభ్యత్వం కలిగి ఉంటే వాళ్ళు గొప్పగా ఎంచుకోలేదు. వాళ్ళ సమాజ మందిరంలో అందరి ముందు ఏదో దేవుని అవమానపరిచినట్లుగా దేవుణ్ణి ఎరగనన్నట్లుగా చెప్పారు. కానీ దేవుడు ఏమి, నన్ను ఎరగనని వాడిని తండ్రి దగ్గర ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ఎవడను? నా దేవుని రాజ్యం అని చూడండి, నా తండ్రి. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10:30 అని పిలిచేవాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే ప్రవేశించనని ప్రభు యేసుక్రీస్తే కొండ మీద ప్రసంగంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, వీళ్ళు సమాజం ముందు వాళ్ళకు భయపడి వీళ్ళు దేవుని నీ గణపరచలేదు కానీ ఆయనను దేవుడు ఎలా చూడండి ఎలా బాధపరచుకున్నాడు చూడు. కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడుగుమనరి, కాబట్టి వారు గుడ్డివాడై ఉండి
వీడి నా మనిషిని రెండోవారు పిలిపించి దేవుని మహిమపరచము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదము అని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నన్ను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడు అయ్యుండి ఇప్పుడు చూసుకున్నాను నేను. అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వాణిని అడుగగా వాడు చక్కగా బుద్ధి చెప్పాడు. వాడు, ఇందాక మీరు మీతో చెప్పితేనే కానీ మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయనను ఆయన శిష్యులొకటికు కోరుచున్నారా ఏమి అని వారితో అనిను. ఎన్నిసార్లు చెప్పినను, ఎన్నిసార్లు గద్దించినను, లేకపోతే విననన్నవాడు హఠాత్తుగా మరణించినని దేవుని వాక్యం ఉందని ప్రేరు చూడండి. ఎన్నిసార్లు చెప్పాలని వాడే గుడ్డివాడే వీడి మీద దౌర్జన్యంగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఎన్నిసార్లు అడుగుతారు, ఎన్నిసార్లు చెప్పమంటారు? ఇందాక చెప్పాను కదా మీరు సరిగ్గా వినలేదు, మీరు ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అని వాళ్ళకి ఎదురు మాట్లాడినట్లుగా మనసు. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడని ఎరుగుదాము కానీ వీడు ఎక్కడి నుండి వచ్చిన ఎరుగుమని చెప్పి వాణిని దూషించిరి అన్నాడు. ప్రేరే, కొన్నిసార్లు వాక్యం చెప్పడానికి కొన్ని ప్రదేశాల్లోకి వెళితే చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. కొంతమంది వాక్యం చెప్పొద్దు అంటారు, కొంతమంది వాక్యం చెప్పొద్దు, ఇక్కడ వాక్యం చెప్పడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి అంటారు. వాక్యం చెప్పడానికి వాళ్ళే, వాళ్ళదే ఆ దేశమైనట్టు, వాళ్ళదే ఆ ప్రదేశమైనట్టు, ఇంకా వేరే వాడు ఎవడో చెప్పడానికి వీల్లేదని చెప్పి వాళ్ళ దేవుని దేవతని బయటకు పంపించేసిన పరిస్థితులు చాలా ఉన్నాయని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన ఇస్తూ చూడండి. వీళ్ళు నమ్మిక ఉంచకపోగా నమ్మిక ఉంచిన వాడిని కూడా చెడగొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాడు ఏమన్నాడు, అందుకు వారు, నీవే వాని శిష్యుడు అని, మేము మోషే శిష్యులు అని, మోషేతో మాట్లాడిన కానీ దేవుడు మోషేతో మాట్లాడిన ఎరుగుదాము కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వాణిని దూషించారు. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను, దేవుడు పాపుల మనం ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తులై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వారి మనవి ఆలకించును. దేవుని స్తోత్రం, హల్లెలూయ. వాళ్ళైతే వీడి పాపి అని ప్రభువుని అన్నారు, కానీ ఇతనైతే అతడు పాపి కాదు, దేవుడి పాపి మనం ఆలకింపడని తెలుసు, ఇతను దేవభక్తుడని, దేవుని దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వాని మనం ఆలకించిన కనుక ఆయన పాపి కాడని ఇండరికాడకి చెప్పి దేవుని గణపరిచినట్లుగా చూస్తాం. పుట్టు గుడ్డు వాణి, కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం ఉన్నప్పటి నుండి వినబడలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడ ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపిష్టి వాడవే, పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చేదివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. దేవుని స్తోత్రం చూడండి, వాడు వెలివేయబట్టనికైనా సిద్ధపడ్డాడు, కానీ వాళ్ళకి మాత్రం చక్కగా బుద్ధి చెప్పాడు, సువార్త చెప్పాడు, రెండవది దేవుని మహిమను కూడా గణపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియరా చూడండి, ఏమని చెప్తున్నాడు, పుట్టు గుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం ఉన్నప్పటి నుండి, లోకం పుట్టినప్పటి నుండి మీరు విన్నారా ఎప్పుడన్నా? ఈయన దేవుని వాడు, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎలా ఏమి ఎలాగ చేయగలడు? మీరు చూడండి, ఆయన చెప్పి ఆయన గణపరిచినట్లుగా మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. అందుకని వాళ్ళు వెలివేశారంటండి, ఈ లోకంలో నుండి వెలివేస్తే దేవుని లోకంలో వాడికి సభ్యత్వం దొరుకుతుంది. ఎవడైనా నామ నిమిత్తము మిమ్మల్ని వెలివేసిన ఎడల, లేకపోతే మిమ్మల్ని హింసించిన ఎడల మీకు ప్రతిఫలం కలుగుతుందని దేవుడు చెప్పాడు గనక, దేవుని వాక్య ప్రకారం వీడికంత జ్ఞానం ఉన్నట్టుగా కాదు లేదు కానీ దేవుని గురించి మాత్రం బలమైనటువంటి సాక్ష్యం చెప్పాడు. ఈ దినాల్లో మనం వాక్యం మనం ఎవరైనా దేవుడు మనకు చేసిన మేళ్లను అనేక మందికి చెప్తే అనేక మంది రక్షణ పొందే అవకాశం ఉందని దేవుని పక్షంగా నీకు విజ్ఞాపన. ఎందుకనగా నీవు పొందిన మేలు చెప్పు, నువ్వేమి గొప్పలు చెప్పాల్సిన పనేం లేదు. నీకు మేలు, నీ దేవుడు ఎలా దర్శించాడు, నిన్ను దేవుడు ఎలా రక్షించుకున్నాడు, నీ దేవుడు నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ఎవరికైనా ఏం మేలు చేశాడు, నువ్వు దేవునికి దగ్గరకు ఎందుకు వచ్చావు అది చెప్పు. గొర్రెలే గొర్రెలను కనాలి కానీ కాపరి కనడు. గొర్రె ఒక సంఘం అభివృద్ధి పొందాలన్నా, దేవుని యొక్క విస్తృతంగా ప్రకటించబడాలన్నా, అనేక మంది విశ్వాసులు దేవుని దగ్గరకు రావాలన్నా విశ్వాసులే వాక్యాన్ని చెప్పాలి. కానీ పాస్టర్ గారు అందరి దగ్గరికి వెళ్ళి చెప్పడం అసాధ్యమైన విషయం, కానీ పాస్టర్ గారు చెప్పవచ్చు కానీ అది అసాధ్యమైన, కానీ విశ్వాసులు అయితే ఒకరికొకరు చెప్పుకుని ఆ విధంగా అనేక మందిని దేవుని దగ్గరికి ఆకర్షించవచ్చు. ప్రియరా, వాళ్ళైతే వెలివేశారు కానీ దేవుడు వదలలేదు. నిన్ను అనాథలుగా విడిచిపెట్టనని దేవుడు చెప్పిన వాగ్దానం చూడండి. ఇక్కడ ఏమైంది చూడండి, పరిశీలు వాణిని వెలివేశారని యేసు విని దానిని వాణిని కనుగొని అని చూడండి. పరిశీలు వాణిని వెలివేశారని యేసు విని, ఎవరు వెలివేశారు? పరిశీలు ఈయన వెలివేశారు. వెలివేస్తే వాణి విని ప్రభు కనుగొ వాణిని కనుగొని ఎవరు వేదిక కనుగొన్నారని? దేవుడు కనుగొన్నాడు. అందుకని లోకసవాత 19:10 నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను అని.
జక్కయ్య అందరికీ కూడా సుంకపు వసూలు చేసేవాడే, అందరికీ కూడా పనికిరాని వాడే, లేకపోతే అందరికీ కూడా వ్యతిరేకమైన వాడే. కానీ దేవుడు ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం, కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ప్రభువు ఎవరైతే వెలివేయబడ్డారో వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళి వాళ్ళని ఆదరించినట్లుగా మనం చూస్తాం. ప్రేరు ఇక్కడ చూడండి, వాడు వెలివేయబడిందని విని వాడి సాక్ష్యము విన్నాడు, వాడు స్వస్థత పొందింది దేవుడు తెలుసు, వాడి సాక్ష్యం కూడా దేవుడు గమనించాడు కనుక వాడిని గురించి వ్యక్తిగతంగా వాడి అభిప్రాయం ఏంటో గమనించాడు కనుక వాడు వాడిని గుడ్డివాడిని వెలివేశారని తెలుసుకుని ఆడిని ఊరడపరచడానికి వాడిని దృఢపరచడానికి దేవుడు ఏం చేశాడో చూడండి. పరిశీలు వాని వెలివేసిన యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని వాడిని అడిగాడు. దేవుడే అడిగాడని ప్రభు అని యేసుక్రీస్తే గురుడ్డివాడిని. గురుడ్డివాడిని మామూలుగా ఎవరైనా లెక్కలోకి తీసుకుంటారండి, గురుడ్డివాడితో ఎవరైనా మాట్లాడతారండి, గురుడ్డివాడితో ఎవరైనా కానీ సాహస సన్నిహిత్యం చేస్తారండి, గురుడ్డివాడిని ఎవరైనా కానీ ఇలా మాట్లాడగలుగుతారా? కానీ దేవుడు అడిగాడు. లోకంలో వెలివేయబడిన వారికి దేవుడు సువార్త చెప్పాడని. ఎవరండి వెలివేయబడిన వారు? సమరశ్రీ వెలివేయబడింది, ఆయనకు సువార్త చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు వెలివేయబడ్డాడు, అతనికి సువార్త చెప్పాడు. జక్కయ్య లోకంలో నుంచి లంచగొండిగా వెలివేయబడ్డాడు, ఆయన సువార్త ప్రకటించినట్లుగా చూస్తాం. గరాసీన దేశంలో దయ్యాలు పట్టి సమాధుల్లో ఉన్నాడు, అతనికి సువార్త చెప్పినట్లుగా దేవుడు చూస్తాం. ఇక్కడ ప్రేరణ చూడండి, ఇతన్ని కనుగొని నీవు దేవుని కుమారు ఎందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగుగా, యేసు నీవు ఆయనను చూచుతున్నావు, నీతో మాట్లాడువాడు చిన్నవాడు ఆయనే అని. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. దేవుని స్తోత్రం. చూడండి, ఆయనను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కాడని. ఆ మొక్కగానే అంటే ప్రభువా అన్నాడు. యేసు నీవు ఆయన చూస్తున్నావని నీతో మాట్లాడుతా ఆయన అని. అంతటా వాడు, ప్రభువా ప్రభువా అనే మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీ సార్వభౌమత్వానికి, నీ రాజరికానికి, నీ అధికారానికి నేను లోబడుతున్నాను ప్రభా, నీ అధికారాన్ని నేను ఒప్పుకొనుతున్నాను ప్రభా, నీకు నేను బానిసను ప్రభా అని ఒప్పుకుని నీవు చెప్పిన పని నేను చేస్తాను ప్రభా అని ఒప్పుకోవటానికి సాదృశ్యంగా ఉంది కనుక, ప్రభువా నేను విశ్వసించనని చెప్పేవాడు ఆయనకు బ్రొక్కను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూసువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పాను. ఆయన యుద్ధనున్న పరిశీలులు కొందరు ఈ మాట విని, మేము గురుడివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గురుడివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూస్తున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపములు నిలిచియున్నామని చెప్పిన. దేవుని స్తోత్రం. దేవునికి ఏం మొహమాటము లేదండి, యేసుక్రీస్తుకి అసలు మొహమాటమే లేదు, ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా ఆయన చెప్పేస్తాడు కనుక వాళ్ళ పరిస్థితిని అక్కడ వివరించి చెప్పినట్లుగా చూస్తాం. ప్రియరా, ఈ చదవబడినటువంటి వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభువు గురుడివాడిని స్వస్థపరిచాడు. ఆ గురుడివాడు స్వస్థ పొందినప్పుడు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఆయన ఎలా స్వస్థత పొందేవాడు ఆయన చాలాసార్లు అడిగి యేసు ప్రభు యొక్క సార్వభౌమత విశ్వాసాన్ని నుంచి వాడు చెడగొట్టాలని ప్రయత్నించారు. కానీ వాడి తల్లిదండ్రులు కూడా భయపడ్డాడు, కానీ ఆ గురుడివాడు మాత్రం భయపడలేదు. వాడు గురుడివారు భయపడకుండా దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ అనేక మందికి చెప్తూ అడిగిన వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పి దేవుని దగ్గరకు వచ్చే వరకు అతను పరిస్థితి యాక్చువల్ పరిస్థితి ఒప్పుకుని ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకుని రక్షణ పొందినట్లుగా చూస్తాం. ఎన్ని అడ్డంకులైనను వచ్చిన నీ జీవితంలో ఎంతమంది నీ విశ్వాసం నుంచి తొలగించాలని ప్రయత్నం చేసినను, నువ్వు స్థిరంగా దేవుని కోసం నిలబడుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కనుగొని, గురుడివాడిని కనుగొని ఎదిగి దేవుని యొక్క ప్రత్యక్ష ఇచ్చినటువంటి దేవుడు ఖచ్చితంగా నీకు కూడా దర్శనం ఇచ్చి నిన్ను కూడా మాట్లాడి నిన్ను కూడా బలపరుస్తాడని ఈ వాక్యపక్షంగా నేను విజ్ఞాపన చేసినాను. ఎందుకనగా దేవుడు చెప్తున్నాడు, వాడు అంతటా వాడు చూడు ఏమంటే, దేవ యేసు నీవు ఆయన చూస్తున్నావు అని, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని దేవుని అతనితో స్పష్టంగా చెప్పాడు. నువ్వు చూస్తున్నవాడే ఆయనే అని చెప్పి అతన్ని బలపరిచినట్లుగా వాక్యం ద్వారా మనం గమనించవచ్చు కనుక ప్రేర ఆలోచించండి. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఒప్పుకుని దేవుడు మనకు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహిమపరుస్తాము. ఆయన ప్రత్యక్షతను మనం పొందుకుందాం. ఆయన ప్రత్యక్షతను మనం పొందుకుని ఆయన కృపను మనం పొందుకుని విశ్వాస జీవితంలో ధైర్యంగా గుడ్డివాడు చెప్పినట్టు మనం కూడా చెప్దాం. అట్టి కృప దేవుడు దయచేయనుగాక. ఆమీన్. పరిశుద్ధులైన తండ్రి, దయమేడ జీవాధిపతి, నీ కొందనా స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభు. అవును, సిలోయమని కోరినట్టుకెళ్ళి కడుక్కోమని తండ్రి ఉమ్మివేసి బురద చేసి అతని కళ్ళ మీద రాయగా
రాయిగా ప్రభ ఆయన వెళ్ళి తండ్రి కడుక్కొని సూపు పొందాడు ప్రభ. వచ్చి తండ్రి దేవాలయంలో సాక్ష్యం ఇచ్చాడు ప్రభ. అతన్ని తికమకపరచడానికి ప్రభ అనేక సార్లు ప్రయత్నించిన వారికి సరైన ధీటైన సమాధానం చెప్పి ప్రభ అందరినీ తండ్రి పరిశుద్ధ విస్మయం చేశాడు ప్రభ. చివరికి నీవే తండ్రి అతను వెలివేసినప్పుడు అతను ఒంటరిగా ఉంటాడని అతని తండ్రి పరిశుద్ధ జాలీగా ప్రభ ఎక్కడ తిరుగుతాడని ఉద్దేశంతో అతన్ని ఒంటరిగా వదిలిపెట్టకుండా మీరే అతన్ని కనుగొని ప్రభ అతనితో మాట్లాడి అతన్ని బలపరిచి నీ ప్రత్యక్షతను దయచేసి ప్రభ నీవు అతనితో మాట్లాడి ఇదిగో నీతో మాట్లాడుతున్నావు కూడా ఆయనే అని చెప్పి అతన్ని బలపరిచి పరిశుద్ధ విశ్వాసంలో స్థిరపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చేసిన వాక్యం సినిమా మా బిడ్డలు ఎవరైనా తండ్రి ఈ స్థితిలో ఉంటే పరిశుద్ధ నీ విశ్వాసాన్ని బలపరచలేక బహిరంగంగా ఒప్పుకోలేక బాధపడితే గుడ్డివాడి తల్లిదండ్రులు కనుక వెలివేస్తారని బాధపడిన భయపడినట్లుగా భయపడే వాళ్ళు ఉంటే ఒకవేళ నువ్వు అధికారులు ఎవరైనా అనేక మంది ప్రభ వాళ్ళకన్నా పై వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు ధైర్యంగా సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉంటే వారి హృదయంలో ప్రభ మీరు ప్రవేశించి ధైర్యంగా సమాధానం చెప్పి అనేక మందికి మేలుకరంగా రక్షణ సువార్త ప్రకటించడానికి స్థిరపరిచి బలపరిచి మీరు ఘనత పొంది మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.